హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు యువర్ ఫేవరెట్ లెగో హెడ్ ఛానల్. ఏపీ టీచర్ల బదిలీల ప్రక్రియలో భాగంగా సిఎస్సి వారు విడుదల చేసినటువంటి షెడ్యూల్ ప్రకారం అక్టోబర్ 21 నుండి 26 వరకు రీఅపోర్షన్ అనగా రేషనలైజేషన్ ప్రక్రియ జరుగుతుంది. ఇందులో భాగంగా పాఠశాలల్లో శాంక్షన్డ్ పోస్టులన్నీ, రోల్ ప్రకారం ఇంకా అవసరమున్న పోస్టులన్నీ లేదా సర్ప్లస్ అయ్యే పోస్టులన్నీ లెక్కిస్తారు. ఈ రేషనలైజేషన్ ప్రక్రియకు గురయ్యే ఉపాధ్యాయులు ఎవరు, సీనియర్ జూనియర్ ఎలా చూస్తారు, రేషనలైజేషన్ సర్ప్లస్ తదితర పూర్తి వివరాలు ఇప్పుడు చూద్దాం. ఫ్రెండ్స్, ఎప్పటికప్పుడు ఇలాంటి మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ పొందడానికై మన ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. పాఠశాల అవసరమున్న పోస్టుల కన్నా ఎక్కువ పోస్టులు ఉన్నట్లు గుర్తిస్తే ఆ పోస్టులను సర్ప్లస్ క్రింద గుర్తించి రీఅపోర్షన్ లేదా రేషనలైజేషన్ చేస్తారు. అంటే ఆ పోస్టును అవసరమున్న వేరే స్కూల్కు తరలిస్తారు. ఎక్కడైతే పోస్టులు సర్ప్లస్ క్రింద నిర్ధారించి రేషనలైజేషన్ చేస్తారో అక్కడ పనిచేస్తున్న ఉపాధ్యాయులు రేషనలైజేషన్ ప్రక్రియకు గురి అవుతారు. సో ఫ్రెండ్స్, ఇప్పుడు రేషనలైజేషన్లో సర్ప్లస్ గుర్తించే క్రమం గురించి పూర్తిగా తెలుసుకుందాం. ఇందులో 3 అంచెలు అనేవి ఉన్నాయి. ఇందులో ఒక్కొక్కటిగా చూద్దాం. మొదటిది, పోస్టులు సర్ప్లస్గా తేలిన పాఠశాలల్లో 8 విద్యా సంవత్సరాలు పూర్తి చేసుకున్న ఉపాధ్యాయులు, అంటే 18/11/2012 ముందు నుంచి పనిచేస్తున్న వారు ఆ పాఠశాలలో ఉన్నట్లయితే రేషనలైజేషన్లో లెక్కించబడతారు. వారు 8 విద్యా సంవత్సరాలు పూర్తి చేసుకున్న వారు కాబట్టి వారికి రీఅపోర్షన్కి ఇచ్చేటువంటి 5 పాయింట్స్ మాత్రం ఇవ్వబడవు. ఇక 2వ అంచె, ఒకవేళ ఆ పాఠశాలలో ఏ ఒక్కరూ కూడా 8 విద్యా సంవత్సరాలు పూర్తి చేసుకోకుండా ఉన్నట్లయితే అటువంటి సందర్భంలో ఆ పాఠశాలలో పనిచేస్తున్న టీచర్స్లలో క్యాడర్ సీనియారిటీ ప్రకారం సీనియర్లు ఎవరైనా అంగీకారం తెలిపినట్లయితే వారు రేషనలైజేషన్లో బదిలీ అవుతారు. వారికి రీఅపోర్షన్ కింద ఇచ్చేటువంటి 5 పాయింట్స్ అనేవి ఇవ్వబడతాయి. ఇక్కడ సీనియారిటీ అంటే ఆ పాఠశాలలో చేరిన తేదీ కాదు, క్యాడర్ సీనియారిటీ అన్న విషయం ఇక్కడ గమనించాలి. ఇప్పుడు 3వ అంచెను తెలుసుకుందాం. ఒకవేళ పాఠశాలలో ఏ ఒక్కరు కూడా అంగీకారం తెలపకపోతే అప్పుడు ఆ పాఠశాలలో ఎవరైతే క్యాడర్ సీనియారిటీ ప్రకారం జూనియర్ ఉంటారో వారు తప్పనిసరిగా రేషనలైజేషన్లో బదిలీ కావాల్సి ఉంటుంది. వారికి కూడా రీఅపోర్షన్ క్రింద 5 పాయింట్స్ అనేవి ఇవ్వబడతాయి. అయితే రీఅపోర్షన్లో ముఖ్యంగా గమనించవలసిన అంశాలు ఏంటో ఇప్పుడు చూద్దాం. రేషనలైజేషన్ క్రింద బదిలీలకు అప్లై చేసేవారు అన్విల్లింగ్ ఇవ్వడానికి వీలు లేదు. ఖచ్చితంగా ఏదో ఒక పాఠశాలను ఎంచుకోవాల్సి ఉంటుంది. సర్వీస్లో జూనియర్ అంటే క్యాడర్ సీనియారిటీ ప్రకారం మాత్రమే కానీ ఆ పాఠశాలలో చేరిన తేదీ నుండి మాత్రం కాదు అనే విషయాన్ని గమనించాలి. సర్వీస్ కొరకు మెరిట్ కమ్ రోస్టర్ అనేది ప్రాతిపదికగా తీసుకుంటారు. ఒకవేళ క్యాడర్ సీనియారిటీ ఇద్దరికి సమానంగా ఉన్నట్లయితే, సర్వీస్లో ఒకే రోజు జాయిన్ అయినట్లయితే వారి సర్వీస్ను మెరిట్ కమ్ రోస్టర్ అనేది ప్రాతిపదికగా తీసుకుని జూనియర్ని నిర్ధారిస్తారు. ఒకవేళ రోస్టర్ అందుబాటులో లేకపోతే డేట్ ఆఫ్ బర్త్ ఆధారంగా సీనియారిటీని డిసైడ్ చేస్తారు. అదేవిధంగా అంతర్జిల్లా బదిలీల్లో మన జిల్లాకి వచ్చిన వారికి క్యాడర్ సీనియారిటీ అనేది ఈ జిల్లాలో వారు చేరిన తేదీ నుంచి మాత్రమే లెక్కిస్తారు. వీటి ప్రాతిపదికన రేషనలైజేషన్ ప్రక్రియకు గురయ్యే ఉపాధ్యాయులను గుర్తించడం జరుగుతుంది. ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మన ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. స్టే ట్యూన్ ఫర్ నెక్స్ట్ వీడియో.